జిల్లాలో వ్యాక్సినేషన్ ఆక్సిజన్ బెడ్లు తదితర అంశాలపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మీడియా సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్ల కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో కొనసాగిస్తున్నామని ప్రజలు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు. తొలితగా హెల్త్ కేర్ వర్కర్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు మళ్లీ విడత 60 ఏళ్ల పైబడిన మరియు 45 ఏళ్లు పైబడిన ప్రత్యక్ష విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. మొదటి డోసు 22,058 మందికి వేయగా ఇంకా 6,600 మందికి ఇవ్వాల్సి ఉందని, రెండవ డోసు 27,466 మందికి ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఆక్సిజన్ బెడ్స్ అవైలబిలిటీ, ఆక్సిజన్ కన్సంట్రేటర్స్ మీద చెప్తాం. మనకి ప్రస్తుతానికి జిల్లాలో హెల్త్ కేర్ వర్కర్స్ 28,804 మందికి ఫస్ట్ డోజ్ అయింది. సెకండ్ డోజ్ ఎంతలో 22,058 మందికి సెకండ్ డోజ్ అయింది. అంటే ఒక దాదాపుగా 6,600 మంది ఇంకా మిగిలిపోయినారు. వాళ్ళు కూడా సెకండ్ డోస్ వాళ్ళు అర్హత వచ్చినప్పుడు ఇస్తాము. అదేవిధంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఫస్ట్ డోసు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే పోలీస్ సిబ్బందులు, రెవెన్యూ ఎంప్లాయీస్ అందరూ యాక్టివ్ డ్యూటీలో, కోవిడ్ యాక్టివ్ డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు, స్పెషల్ ఆఫీసర్స్, నోడల్ ఆఫీసర్స్ మరియు హెల్త్ డెస్క్ అది అందరూ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి 47,716 మందికి ఫస్ట్ డోస్ అయింది. 27,464 మందికి సెకండ్ డోస్ ఇవ్వటం జరిగింది. ఇది కాకుండా గవర్నమెంట్ నుంచి నిర్దేశాలు వచ్చే యాక్టివ్ డ్యూటీలో ఉన్నటువంటి మిగతా ఎంప్లాయీస్ కూడా 45+ ఏజ్ ఉన్నటువంటి మిగతా ఎంప్లాయీస్ కూడా వ్యాక్సినేషన్ చేయవాలి. ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, టొబాకో బోర్డు, బ్యాంకర్స్ ఇట్లాంటివి ఎవరెవరో మన దగ్గర వచ్చేసి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నారు. వాళ్ళ ఎంప్లాయీస్కి పూర్తి స్థాయిలో 45+ ఏజ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ వ్యాక్సినేట్ చేయటం జరిగింది. ఇది కాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా, అంటే ఆర్ఎన్బి, పంచాయతీరాజ్లో ఇంజనీరింగ్ పార్టు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ జైలు, అగ్రికల్చర్ వాళ్ళు కొంతమంది, సోషల్ వెల్ఫేర్, సివిల్ సప్లైస్, ఈ హమాలి ఎక్సెట్రా ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ నడుస్తూ ఉంది. ఇది కాకుండా టీచర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా గవర్నమెంట్ వారు వాళ్ళని ఫస్ట్ డోస్ ఇవ్వమని నిర్దేశాలు ఇచ్చారు. ఒక దాదాపుగా వీళ్ళందరూ కలిపి 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మందికి కూడా రేపు ఎల్లుండి, అవతల ఎల్లుండి ఈ పీరియడ్లో వీళ్ళ ఫస్ట్ డోస్ వీళ్ళు కూడా పూర్తి చేస్తాము. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మరియు డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో ప్రత్యేకంగా వీళ్ళ గురించి కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ పెట్టి, అఫీషియల్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ పెట్టి ఈ ఎంప్లాయీస్కి ఎవరెవరి దగ్గర సంబంధించిన నిర్దేశాలు వచ్చినాయో వాళ్ళు కూడా రేపు ఎల్లుండి అవతల ఎల్లుండిలో వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాము. వీళ్ళు ఒక 10,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఇది కాకుండా ప్రజల్లో జనరల్ అందరికీ ప్రజలు కూడా ఫస్ట్ డోస్ ఇవ్వమని నిర్దేశాలు వచ్చినాయి. అందులో టార్గెటెడ్గా ఫస్ట్